హాయ్ ఫ్రెండ్, జై శ్రీ గణేష. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర ఉన్నాము. ఇవాళ డేట్ వచ్చేసి 9th జులై. మీరు చూడొచ్చు బయట వర్షం ఎలా పడుతుందో, మీకు కనిపిస్తుందో లేదో మొబైల్లో, కానీ ఇక్కడ కవర్ వేసారు మనకి. కవర్ వేసి మరీ మన వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు వీళ్ళు. నేను బయటికి వెళ్ళలేను, ఎందుకంటే వాటర్ ఫోన్ మీద పడ్డా సరే ఫోన్ పాడైపోతుంది. ఇక్కడ మన వాళ్ళు చూడండి వెల్డింగ్ పని చేస్తున్నారు. ఇక్కడ షెడ్ కింద కూర్చొని మన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి స్టాండ్ వెనకాల భాగం ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక వాల్ లాంటిది స్టాండ్ ఫిట్ చేసి దానికి వెల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడ అక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడ డొనేషన్ కౌంటర్ ఇంకా ఓపెన్ ఉంది. వాలంటీర్స్ కూడా వచ్చి డొనేషన్ కౌంటర్ దగ్గర కూర్చుంటున్నారు. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కనుక ఖైరతాబాద్ గణేష్ మండపానికి వచ్చి డొనేట్ చేయొచ్చు. ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర స్టాటస్ ఇదండి. మీరు చూడవచ్చు వర్షంలో కూడా విరామం లేకుండా వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా మరో 55 రోజుల్లో ఖైరతాబాద్ గణేష్ మనకి దర్శనం ఇవ్వాలి కాబట్టి వీళ్ళు విరామంగా పనిచేస్తున్నారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రాజస్థాన్ నుంచి వచ్చిన మట్టి ఇదే. ఈ మట్టిని ఉపయోగించి మన ఖైరతాబాద్ గణేష్ని కడతారనమాట. ఇక్కడ స్టోర్ రూమ్లో కూడా చాలా వరకు మట్టిని స్టోర్ చేశారు. ఇంకా మట్టి ఉంది అండ్ ఖైరతాబాద్ గణేష్ని నిర్మించబోయేది ఈ గడ్డితోనేనండి. చూడవచ్చు ఇక్కడ గడ్డి ఉంది అండ్ ఇక్కడ మట్టి ఉంది. అక్కడ టెంపుల్లో కూడా ఇంకా మట్టిని స్టోర్ చేశారు. చూసుకోవచ్చు మనము గాయత్రీదేవి మాత దగ్గర కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. వెల్డింగ్ వన్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ప్రస్తుతం మనం గాయత్రీదేవి మండపం దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూడవచ్చు మన వాళ్ళు వెల్డింగ్ పని చేస్తున్నారు. బయట అయితే వర్షం పడుతూనే ఉంది. వర్షం పడుతున్నప్పటికీ కూడా వీళ్ళు షెడ్ కింద కూర్చొని వీళ్ళకి అప్పగించిన వర్క్ అయితే చేస్తున్నారు. వెల్డింగ్ పనులు అయితే సాగుతున్నాయి ఇక్కడ చూడండి. ఇప్పుడు వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ విరామంగా. మన మధ్యలో భాగం కూడా చాలా వరకు పని అయిపోయింది. నిన్న చూసుకోవచ్చు మన ఖైరతాబాద్ గణేషుని నించోబెట్టే చోట చాలా వరకు వర్క్ చేశారనమాట. చాలా వరకు వర్క్ చేశారు. ఇక్కడ తామర పువ్వును చూడండి, ఈ తామర పువ్వు యొక్క వెల్డింగ్ అయిపోయింది మొత్తము. అండ్ ఇక్కడ మూషిక వాహనం కూర్చుంటారు, దీన్ని కూడా మనకి ఇక్కడ స్టాండ్కి అంటించి వెల్డింగ్ చేశారు పూర్తిగా. ఆ తామర పువ్వును కూడా అంటించి స్టాండ్కి అంటించి వెల్డింగ్ చేశారు. మన మహాలక్ష్మి మాత వారు కూర్చునే పువ్వు కూడా స్టాండ్కి అంటించి వెల్డింగ్ చేశారు. ఇది మూడు పాము మిగతా భాగం ఉంది కదా, అది 3 రౌండ్లు తిరిగిందనమాట. దీని పని అయిపోయింది. ఇక తామర పువ్వు గణేష్ పాదాల యొక్క వర్క్ అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంది. మీరు చూసుకోవచ్చు పైన ఇల్లో కవర్ వేశారు అండ్ వర్షం ఎట్లా పడుతుందో చూసుకోండి. బయట అసలు ఏమైనా పడుతుంది, వర్షం ఆగకుండా పడుతుంది. ఇక షూటింగ్ కూడా కొంచెం కష్టమే ఇక్కడ, ఎందుకంటే ఒక చుక్క వాటర్ కెమెరాలోకి వెళ్ళిపోయినా సరే కెమెరా చేతికి రాదు, ఫోన్ చేతికి రాదు. మన వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ డొనేషన్ చేయాలనుకునే వాళ్ళు, వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ గణేష్కి డొనేట్ చేయొచ్చు. వాళ్ళు ఉంటున్నారనమాట. ఇక్కడ మన గణేష్ మండపం ఎదురుగా మిర్చి బండి షాప్ ఉంటుంది, అక్కడ ఎప్పుడు రష్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ అయితే ఎక్కడ రోడ్ మీద ఆగలేదు, వాటర్ని క్లీన్ చేశారనమాట చాలా వరకు. ప్రస్తుతం ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర ఉన్నాము. ఇక్కడ వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మట్టి వచ్చింది, గడ్డి వచ్చింది, వర్షం పడినా సరే విరామం లేకుండా పనిచేస్తున్నారు. మన మంచిర్యాల నుంచి వచ్చిన వర్కర్స్ వెల్డింగ్ పని చేస్తున్నారనమాట. వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకుంటా. ప్రస్తుతం అయితే రాజేంద్ర గారు ఇంకా రాలేదనమాట. ఒకవేళ వస్తే మిగతా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అంటే ఇక్కడ మిగతా వర్క్ ఉంటుందన్నమాట, అది స్టార్ట్ చేస్తారనమాట. ప్రస్తుతం వాళ్ళు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వెనకాల ఒక బ్యాక్ సైడ్ దానికి ఒక స్టాండ్ ఉంటుందన్నమాట, వర్టికల్ స్టాండ్, దాన్ని వెల్డింగ్ చేస్తున్నారు. అదే స్టాండ్ ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ కూడా అదే స్టాండ్ ఉంది. ఇక్కడ వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్. మన వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. ఇక కొంచెం సేపు రెస్ట్ అయిపోయిన తర్వాత మిగతా వర్క్ అని స్టార్ట్ చేస్తారు. మనం చూడవచ్చు ఇక్కడ ఎల్లో కవర్ కప్పి మరీ మన వెల్డింగ్ వర్కర్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ అక్కడ లోటస్ని వెల్డింగ్ చేస్తున్నారు. వెనకాల గాయత్రి దగ్గర అక్కడ వెనకాల వర్టికల్ స్టాండ్ ఉంటుందన్నమాట, దాని వర్క్ చేస్తున్నారు. మొత్తం 3 చోట్ల 3 మండపాలలో వర్క్ చేస్తున్నారు. ఎక్కడ ఏం వర్క్ ఆగట్లేదు. మన గాయత్రీదేవి మండపం దగ్గర వర్క్ అవుతుంది, గణేషుని దగ్గర వర్క్ అవుతుంది అండ్ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా వర్క్ అవుతుంది. మీరు చూడవచ్చు అక్కడ వర్క్ అవుతుంది. మన వాళ్ళు వెల్డింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా కొంచెం మెటీరియల్ పెట్టారనమాట బయట కవర్స్ కప్పి పిజర్ స్టాట్యూ పక్కనే. ప్రస్తుతం వర్షం పడుతుంది, ఇక్కడ ట్రాఫిక్ అయితే పెద్దగా లేదు. ప్రస్తుతం మీరు చూడొచ్చు పైన గణేషుని యొక్క షెడ్ వర్క్ అయితే పూర్తి అయిపోయింది. పైన షెడ్ వర్క్ స్టీల్ రేకులు తీశారు. ఇక్కడ గాయత్రి మాత దగ్గర కూడా స్టీల్ షెడ్లు వేశారు
అండ్ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర స్టీల్ రేకులు వేశారు. ఇప్పుడు వర్షం పడితే వాటర్ అనేది మొత్తం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి, దాంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మన వాళ్ళు ఎల్లో కవర్ కప్పి మరీ వర్క్ చేసుకుంటున్నారన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఎల్లో కవర్ కప్పారు. అండ్ ఇక్కడ ఇక్కడ వెల్డింగ్ వర్క్ జరుగుతుంది, ఇక్కడ వెల్డింగ్ వర్క్ జరుగుతుంది, అక్కడ వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. మట్టి అయితే అక్కడ స్టోర్ రూమ్లో పెట్టారనమాట తడకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ పిజర్ స్టాట్యూ పక్కన మిగతా గడ్డిది పెట్టారనమాట. ఈ గడ్డిని మన యాదగిరిగుట్ట పోయే రూట్లో ఒక పొలం దగ్గర నుంచి అడిగి తీసుకొచ్చారంట. ఇప్పుడు మీరు చూస్తున్నది వైడ్ యాంగిల్ వ్యూ అండి. చూడండి, మన పిజర్ స్టాట్యూ పక్కన గణేష్ నిర్మించడానికి కావాల్సిన సామాగ్ని అక్కడ పెట్టారు ఎల్లో కవర్లు కప్పేసి, వర్షం పడితే ఎటువంటి డ్యామేజ్ కాకూడదని చెప్పేసి. అండ్ అక్కడ డొనేషన్ కౌంటర్ ఉంది, జూమ్ చేసి చూస్తాను మీకు. అక్కడ డొనేషన్ కౌంటర్ని చూడండి, అక్కడ మీరు కావాలంటే వచ్చి డొనేషన్ చేయొచ్చు ఖైరతాబాద్ గణేశునికి. మన ఇటు వచ్చేసి షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వెల్డింగ్ వర్క్ జరుగుతుంది, మన గణేశన్ దగ్గర కూడా వెల్డింగ్ వర్క్ జరుగుతుంది, అండ్ గాయత్రి మాత దగ్గర వెల్డింగ్ వర్క్ జరుగుతుంది అనమాట. అక్కడ పైన కట్టెలు కట్టారు కదా, అది డిజైన్ కోసం అనమాట, కట్టెలు కట్టారు డిజైన్. అండ్ ఇక్కడ కూడా షెడ్కి పైన డిజైన్ కట్టెలు కట్టారు, ఫ్యూచర్లో డిజైన్కి వాడుకుంటారనమాట. ప్రస్తుతం ఇక్కడ ఇది అక్కడ చూడొచ్చు వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. అక్కడ స్పాట్స్ వస్తున్నాయి చూడండి, అక్కడ వెల్డింగ్ వర్క్ జరుగుతుంది, అక్కడ కటింగ్ చేస్తున్నారమ్మా ప్రజెంట్. ఇది వైడ్ యాంగిల్ వ్యూ. మరొకసారి దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అందిస్తాను. ప్రస్తుతం అయితే రాజేంద్రగారు ఇంకా రాలేదన్నమాట, అప్పటికి వీళ్ళు అప్పచెప్పిన పని అయితే చేస్తున్నారన్నమాట. ఇది దగ్గర నుంచి వ్యూ అండి. చూడండి వర్షం ఎలా పడుతుంది చూడండి, ఒకసారి వర్షం పడుతూనే ఉంది. వర్షం హైదరాబాద్లో అయితే మన ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ ఇచ్చారు బయటికి రావాలని చెప్పారు, కానీ మీకు అప్డేట్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ బయటికి వచ్చాను. ఇక్కడ చూడొచ్చు మన వాళ్ళు కొంచెం రెస్ట్ చేసుకుంటున్నారు, ఇప్పటిదాకా వెల్డింగ్ వర్క్ చేశారనమాట. ఇక్కడ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి ఒకటి స్టాండ్ ఇది, దాని వెనకాల ఇంకోటి వర్టికల్ స్టాండ్ వస్తుంది, డిజైన్ వస్తుందేమో మేబీ. అండ్ ఇది వచ్చేసి మన ఖైరతాబాద్ గణేష్ స్టాండ్ కింద పాముని మూడు రౌండ్లు వచ్చారు, అవి పెట్టేశారు. అండ్ ఇక్కడ ఇక్కడ సైడ్స్కి కొంచెం పెట్టారండి కొండలు లాంటివి అనుకుంటా, ఇక్కడ కొండలు వస్తాయి అనుకుంటా, మీకు దగ్గర నుంచి చూపెడతాను. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కొండలాంటివి వస్తాయనుకుంటా. ఇదిగోండి కొండల స్ట్రక్చర్లో మన యొక్క సీకుల్ని పెట్టి వెల్డింగ్ చేశారు. ఈ స్టాండ్కి కూడా పెట్టి వెల్డింగ్ చేసి చూడండి, ఇక్కడ దీనికి వెల్డింగ్ అయిపోయింది. మన తామర పువ్వు కూడా ఇక్కడ స్టాండ్కి పెట్టి వెల్డింగ్ చేసేసారు ఆల్మోస్ట్. ఇదిగోండి చూడండి వచ్చేసి అక్కడ ఖైరతాబాద్ గణేశుడిని నించోబెట్టి తామర పువ్వు కూడా మన స్టాండ్కి పెట్టి వెల్డింగ్ చేసేసారు చూడండి. ప్రస్తుతం ఇది ఫ్రెండ్ ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్స్. ఇక్కడ వర్క్స్ అయితే ఆగట్లేవు, వర్షం పడుతున్నా సరే మన వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. వర్క్ ఆగిందని సమస్య అయితే లేదు మన దగ్గర, ఇక్కడ వర్క్ జరగాల్సిందే అని చెప్పేసి మన వెల్డింగ్ చేసే వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఒకసారి దగ్గర చూపెడతాను మీకు, ఒకసారి చూడండి వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. పైకి వెళ్ళి మీకు చూపించవచ్చు ఎలా ఉందో వర్క్స్ అనేటివి, కానీ వర్షం పడుతుంది కదా కెమెరా అనేది పోతుంది అన్నమాట. పైకి వెళ్ళి చూపిస్తే కనుక చూడొచ్చు ఇక్కడ బయట మెటీరియల్ ఉంది, ఇంకా దాన్ని వాడి ఇంకా మన ఖైరతాబాద్ గణేష్ నిర్మించడానికి కావాల్సిన ఇంకా మెటీరియల్ కావాలన్నమాట, దానికే వాడతారు ఈ మెటీరియల్ మొత్తము. మన సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు ఇక్కడనే, వర్షంలో కూడా మన సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నారు. ఇలా ప్రతి అప్డేట్ నా ఛానల్లో మీకు అందిస్తూనే ఉంటాను. ఎటువంటి అప్డేట్ని మిస్ కాకుండా ఉండాలంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.